అమరావతి రైతులపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో హైటెన్షన్ నెలకొంది. 600 మందికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఐడి కార్డు ఉంటేనే ముందుకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. మహిళలను ఈడ్చుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అనుమతించడం లేదు. పోలీసుల వైఖరిపై రైతులు మహిళలు మండిపడుతున్నారు. అమరావతి రైతులపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో హైటెన్షన్ నెలకొంది. 600 మందికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఐడి కార్డు ఉంటేనే ముందుకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. మహిళలను ఈడ్చుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అనుమతించడం లేదు. ఇక పోలీసుల వైఖరిపై రైతులు మహిళలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారని, అమరావతి నుంచి అరకపోటు వరకు చేపట్టినటువంటి రైతుల అమరావతి రైతుల మహాపాదయాత్ర ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం పసలిగూడి వద్ద పోలీసుల అత్యవసరంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పచ్చు. ప్రస్తుతం ఏదైతే ఈ రైతుల మహాపాదయాత్ర 40 రోజులు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మహాపాదయాత్ర దిగ్గజింగ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే రామచంద్రాపురం మండలం పసలిగూడి వద్ద వద్దకు చేరుకోవాలని ఒక్కసారిగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కేవలం అమరావతి రైతులు మాత్రమే అనుమతిస్తాము, మిగతా వాళ్ళకి లోపలికి అనుమతిస్తామని చెప్పేసి పోలీసుల మధ్య, అదేవిధంగా అమరావతి రైతుల జేఏసీ మధ్యన పనిచేస్తున్న గతం నెలకొంది ప్రస్తుతం కొనసాగుతూ ఉందని చెప్పచ్చు. ఏదైతే రైతుల మద్దతుకు ర్యాలీగా మనం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం ఇన్ఛార్జ్ హరీష్ సుబ్రహ్మణ్యంతో పాటు జనసేన, బీజేపీ, సిపిఐ, సీపీఎం నాయకులను ఎవరికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం హైకోర్టు అనుమతితో ర్యాలీ నిర్వహిస్తుంటే అమరావతి రైతులను ఏ విధంగా అడ్డుకుంటారని చెప్పేసి రైతు జేఏసీ నాయకులు శివారెడ్డితో పాటు తిరుపతి రావు కూడా పోలీసులతో ఆయటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దాడితో ఇద్దరు మహిళలు కూడా తీవ్ర గాయాలవడం కూడా జరిగింది. అమరావతి రైతులు సంబంధించిన మహిళలకు తీవ్ర గాయాలవడం కూడా జరిగింది. అమరావతి జేఏసీ నాయకులకు పోలీసుల మధ్య ప్రస్తుతం వాగ్వాదం కొనసాగుతూ ఉంది. ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతుందని చెప్పచ్చు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు, కేవలం రామచంద్రాపురం మండలం పసలపూడి వద్ద చేరుకున్న ఒకసారిగా రైతులకు పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం కొనసాగుతుంది చెప్పచ్చు. అదేవిధంగా అమరావతి రైతులను ఆరోపిస్తాము, కానీ మిగతా వారు వారికి సంఘీయ భావించిన ఎవరిని కూడా అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఐటీ కార్డు చూపించమని పోలీసులు రైతులను అడగడంతో ఒక్కసారిగా రైతులను ఐటీ కార్డు అడగడం ఏంటని చెప్పి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఐటీ కార్డు చూపించిన 600 మంది అమరావతి రైతులు మాత్రమే పోలీసులు అనుమతించేందుకు అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో తీవ్ర స్థాయిలో అమరావతి జయించిన నాయకులు రైతులు ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతికంగా దర్శనం చేస్తున్నటువంటి అమరావతి రైతుల మహాపాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం అడుగడుగున కూడా అధ్యక్ష ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించేటప్పుడు పూర్తిగా చూసుకుంటే రాజమండ్రి రోడ్డు ప్రయోగించడం నిలుగు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నాలుగవ తొమ్మిదిగా ఈ పాదయాత్ర రావడంతో ప్రాక్టీస్ అవడం అనేది జరిగింది. అదేవిధంగా చక్రమ చూసుకుంటే రాజమండ్రి ఆదిపురం చక్రంలో కూడా వైసీపీ పేరుతో రావడానికి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర సాంస్కృతిక రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వెళ్ళిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రార్థించినటువంటి రామచంద్రాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వైసీపీ పేర్లు ఒక పక్క మరో పక్క నిర్ణయం చేస్తున్న పరిస్థితి. కేవలం వైసీపీ పేర్లు ఉద్దేశపూర్వకంగానే ఈ అమరావతి రైతుల మహాపాత్రను అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు వైసీపీ శత్రుగా మారిపోయారని సమీక్షణ అదేవిధంగా పోలీసుకు సంబంధించి కూడా పోలీసు యూనిఫామ్లు మానేసి వైసీపీ యూనిఫామ్ ధరించండి అని చెప్పేసి ప్రతిష్టను అమరావతి చేసిన నాయకులు కూడా పోలీసు రైతులపై మండిపడుతున్నారు. కేవలం రాష్ట్రంలో వైసీపీ సంబంధించి కూడా జగన్ పీనల కోసం అమరవుతుంది, కేవలం ఇండియన్ పీనల్ కూడా అమలు కావడం లేదని ప్రతిష్టన విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడుగడుగున వైసీపీ ప్రేమలు అడుగడుగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రేమలకు తోడు ఇప్పుడు పోలీసులు కూడా వారికి సహకరించడంతో పూర్తి స్థాయిలో పోలీసులు అత్యక్షణ చూపించి అమరావతి రైతుల మహాపాదం అడ్డుకోవడం కూడా జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అర్థవెళ్లి పేరు చేరుతామని అమరావతి రైతులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేవలం ప్రతిభావంగా వస్తున్నటువంటి నాయకులను అడ్డుకోవడం ఎంతవరకు సమర్థించని విమర్శ చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం రామచంద్రాపురం మండలం పసలపూడి వద్ద విద్యుత్ వాతావరణం కొనసాగుతుంది. దీనికి పోలీసుల వైఖరిని అన్ని అఖిల పక్ష నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి అమరావతి రైతుల మహాపాదయాత్రను కట్టుకోవడానికి రైతు ప్రభుత్వం విధంగా ప్రయత్నాలు చేపట్టిందని చెప్పేసి విమర్శ చేపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అమరావతి నుంచి మొదలైనటువంటి పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులతో పాటు వైసీపీ సేవలు కూడా అడ్డంగా సృష్టిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ మక్కువని దిక్కుతో అమరావతి రైతులు అర్ధవెళ్లి సూర్యనారాయణ స్వామి వారి కలిసి చేరుకునే వారు కూడా సాంకేతికంగానే అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కేవలం రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే నినాదంతో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో శాంతియుతంగా చేపట్టినటువంటి అమరావతి రైతుల మహాపాదయాత్ర 40 రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులతో ఈ పోలీసులు రూపాటు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి మార్పు లేకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం తీవ్ర స్థాయిలో విమర్శ చేస్తుంటే ప్రస్తుతం దీనికి సంబంధించి అమరావతి రైతుల మహాపాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించి సూర్యనారాయణ స్వామి కలిసి చేసుకునే వరకు మాత్రం కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోపక్క పోలీసులు హైకోర్టు అనుమతి మేరకు 600 మందిని అనుమతిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటీవలే హైకోర్టుకు కూడా అమరావతి రైతుల జేసీ నాయకులు కూడా ఆశించడం జరిగింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అమరావతి చేసుకు ప్రయత్నాలు చేస్తున్నారు, తప్ప రక్షణ కల్పించాలని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రాజమహేంద్రంలో జరిగిన దాడికి సంబంధించి కూడా ఇప్పటికే రాజమహేంద్రం అంటారం పోలీస్ స్టేషన్ లో కూడా సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అమరావతి దేశ నాయకులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అక్కడ కూడా హైదరాబాద్ నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర సంబంధించి కూడా విభిన్న వర్గాల నుంచి విభిన్న సంఘాల నుంచి విభిన్న పార్టీల నుంచి కూడా మద్దతు రావడంతో తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ముందుగా దాడులకు ఎగబడుతుందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ నాయకులు తిరుగు రావడం కూడా పూర్తిగా చర్చిస్తున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోవు, కేవలం 5 కోట్ల 600 మంది అమరావతి రైతులు మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఆ వాతావరణం కొనసాగుతుంది. ఆ రామచంద్రాపురం మండలంలో పసలపూడి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. Right, thank you Ayappa Swami. అమరావతి రైతులపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పసలపూడిలో హైటెన్షన్ నెలకొంది. 600 మందికి మాత్రమే పర్మిషన్ ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు ఉంటేనే ముందుకు వెళ్లాలని హుకుం జారీ చేశారు. మహిళలను ఈడ్చుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అనుమతించడం లేదు. పోలీసుల వైఖరిపై రైతులు మహిళలు మండిపడుతున్నారు.
ఎవరిది మైక్ ఎవరిది ఎవరు